నమస్తే మేడం, మీ పేరు ఏంటండి? నా పేరు వినతి అండి. ఏం చేస్తారు? టీచర్ ఇన్ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి. మేడం, గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయాయి మేడం. ఒక గృహిణిగా, ఒక టీచర్గా, ఒక మహిళగా, అంటే అందరికీ భోజనం ఇంట్లో వండి పెట్టాలి మీరు. సరే, ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? ఆన్ ద హోల్ కాస్ట్ రేట్స్ అయితే చాలా పెరిగాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ఇంకా లాస్ట్ వీక్ అప్పుడంతా చూస్తే మాత్రం ఇప్పటికీ చాలా రేట్ పెరిగింది. అండ్ ఈవెన్ అదర్ వెజిటబుల్స్ కూడా ఇంతకుముందు 10-15 రూపీస్కి పావు కేజీ వచ్చేది, ఇప్పుడు ఏది తీసుకోండి ఈవెన్ పావు కేజీ, హాఫ్ కేజీ, ఇట్స్ గోయింగ్ అప్ టు 30 రూపీస్. ఇన్ జనరల్ కూడా అన్ని ఫ్రూట్స్ అన్నీ పెరిగినాయి రేట్లు. మేబీ బికాస్ సీజన్ ఇప్పుడు వింటర్ అని మనకి కొంచెం తక్కువకి వస్తున్నాయేమో, బట్ ఆన్ ద హోల్ మాత్రం ప్రైజెస్ హావ్ గోన్ అప్ అండ్ దెర్ ఈస్ అ స్టీప్ రైజ్ ఇన్ ప్రైజెస్. మేడం, ఇప్పుడు అంటే వింటర్లోనే ఈ రేట్లు ఉంటే సమ్మర్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది మేడం? ఆబ్వియస్లీ సమ్మర్లో ఇంకా దీనికన్నా డబుల్ ట్రిపుల్ రేట్స్ కూడా అవ్వచ్చు కదండి. మీరు టీచర్ కాబట్టి, ఒక ఎంప్లాయ్ కాబట్టి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, సామాన్యమైన ప్రజలే కావచ్చు బీదోలు మాత్రం చాలా కష్టం అండి. మామూలు కూలీ నాలి చేసుకునే వాళ్ళకైతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బేర్ ఇంత హై ప్రైసెస్. అంటే ఒక కూరగాయలే కావచ్చు, అంటే పప్పు దినుసులు చూసుకుంటే కూడా అవి కూడా బాగా పెరిగాయి. ఆయిల్ ప్యాకెట్ అండి, సూపర్ మార్కెట్స్లో అక్కడిక్కడ పోతే రేట్స్ అయితే చాలా పెరిగినాయి అన్ని విషయాల్లో. ఇదే ఇదనే వెజిటబుల్స్ అనే కాదు, ఈవెన్ పల్సెస్ కానీ రైస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అప్, బట్ కామన్ మ్యాన్ ఈస్ ద వర్స్ట్ సఫరర్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు. ఎలా మేడం దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేస్తే బెటర్, ఒక టీచర్గా మీరు చెప్పండి మేడం. దీనికి దెర్ ఈస్ నో సొల్యూషన్ అండి. వాటర్ రిసోర్సెస్ తక్కువ అయిపోతున్నాయి, ఫార్మింగ్ తక్కువ అయిపోతుంది, అగ్రికల్చరల్ ల్యాండ్ తక్కువ అయిపోతుంది, అర్బనైజేషన్ పెరిగిపోతుంది, బిల్డింగ్స్ ఎక్కడ చూడండి, కాంక్రీట్ బిల్డింగ్స్. ఈవెన్ విలేజెస్లో కూడా పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఫార్మింగ్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ న్యాచురలీ ప్రొడక్షన్ తక్కువ అయిపోయింది, దాన్ని కన్జ్యూమ్ చేయడం ఎక్కువ అయిపోయింది, అందుకనే న్యాచురల్గా ప్రైసెస్ పెరుగుతాయి కదా. ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం, అంటే గవర్నమెంట్కే కావచ్చు రైతులకే కావచ్చు, ఇంకా వీ టు సే టు గవర్నమెంట్ అండి, దే హ్యావ్ టు అండర్స్టాండ్, ఇంకా కామన్ మ్యాన్ అంటారా, కొనక తప్పదు తినక తప్పదు, కాబట్టి కొనాలి తినాలి, ఎంత కాస్ట్ అయినా పెట్టాలి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. మీ పేరు ఏం చేస్తుంటారు? సైలర్, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ మేడం, హౌస్ వైఫ్ కాబట్టి మీకు ఎక్కువ అంటే ఈ వెజిటేబుల్స్, పప్పు దినుసులు అన్నిటి గురించి కూడా మీకు కొంత బాగా అవగాహన ఉంటుంది. మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం చాలా రేట్స్ అన్నీ హైక్ అయిపోయాయి, అంటే వెజిటేబుల్స్ అండ్ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోయాయి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు రేట్స్? ఇవి మానే కాదు కదండి, తప్పదు కొనాలి. మినిమం వారానికి ఒక 500 పెడితే కానీ ఒక చిన్న ఫ్యామిలీకి రావు. మినిమం 500 ఖచ్చితంగా కాయగూరలకి తప్పదు. కాకపోతే ఏది మానలేని పరిస్థితి అండి. ఇది వరకు 500 అయ్యేది, ఇప్పుడు ఉల్లిపాయలకే ఒక 200 అయిపోతుంది అంతే. మినిమం వారానికి ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు వీటికే పెట్టాల్సి అన్నట్టు. వారానికి 1000 రూపాయలు అంటే మొత్తం నెలలో మొత్తం 4000 రూపీస్ వెజిటేబుల్స్ అయిపోతుంది. ఎట్లా మేడం కావాలనుకుంటే, లేకపోతే కొంచెం పర్వాలేదు అనుకుంటే పిచ్చి పిచ్చి దొరుకు. కొంచెం మంచిగా క్వాలిటీగా మెయింటైన్ చేయాలనుకుంటే ఒక 500లో అయ్యాయి, ఇప్పుడు ఉల్లిపాయలే పెరిగిపోయి ఇంకా పెరుగుతుంది. మేడం, అంటే గతంలో అంటే వింటర్ సీజన్లోనే రేట్స్ చాలా తక్కువ ఉంటాయి, మాక్సిమమ్ సమ్మర్లో పెరుగుతాయి, మరి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లోనే ఇంత రేట్ ఉంటాయి, మరి సమ్మర్లో పరిస్థితి ఏంటి మేడం? సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు అండి, వింటర్లో ఇంత ఉండే కాదు, సమ్మర్కి వచ్చేసరికి పెరుగుతూ ఉండేవి. అవి ఇప్పుడు వింటర్కి వచ్చేసరికే బాగోట్లేదు, చాలా రేట్ పెట్టాల్సి వస్తుంది. కూరగాయలు కొన్నారు మేడం? నేనండి సగమే కొన్నాను, నా బ్యాగ్ కూడా ఫిల్ అవ్వలేదు, సగం కొనాల్సినవి తగ్గించుకున్నాను, కిలో కిలో కొనాల్సినవి హాఫ్ హాఫే కొంటున్నాను. లే ఏదో అడ్జస్ట్ చేయాలండి, ఉల్లిపాయలు పళ్ళు టమాటా అలా కొనుక్కొని. మేడం, అంటే ఈ బెస్ట్ అంటే చెప్పాలంటే చికెన్ రేట్లే తక్కువ ఉన్నాయి. చికెన్ రోజు వండుకోవడం వెజిటేబుల్ రేట్ కన్నా చికెన్ రేట్సే కొద్దిగా తక్కువ ఉన్నాయి. పర్వాలేదు. మరి ఎట్లా మేడం, ఇంత హైక్ అయినాయి కదా, ఎట్లా మరి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అంటారు, మీ సలహా చెప్పండి. అంటే ఎవరు దీన్ని మానుకోవడానికి వీలు లేదు కదా, వెజిటేబుల్స్ ఖచ్చితంగా అవసరం. దీనికి గవర్నమెంట్ ఏమన్నా కొంచెం వాళ్ళకి రైతులకి హెల్ప్ చేసి ఇటు మాకు ఇద్దరికి అడ్జస్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఏమన్నా చేస్తే బాగుంటుంది.
మేడం మీరు అంటే మీరు జాబ్ చేస్తారు కాబట్టి, సార్ జాబ్ చేస్తారు కాబట్టి అందులోనే సగం రోజు కొనుక్కోవాల్సిన దాంట్లో సగం కొన్నారు. మరి సామాన్య వాళ్ళ ప్రజలు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, బీద వాళ్ళు కాదు, పరిస్థితి ఎట్లా ఉంది? కష్టమే. చిన్న చిన్న ఫ్యామిలీలకే ఇంత ఖర్చు అవుతున్నప్పుడు పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అది పాపం పూర్ పీపుల్ అంటే ఇంకా కష్టం. మొత్తం మీద ఏం సలహా ఇస్తారు? సలహా అంటే అది రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చేది వస్తే బాగుండు, మధ్యలో దళారులను తగ్గించి కొంచెం వాళ్ళకి మాకు బెనిఫిట్ అయ్యేటట్టుగా ఏమన్నా గవర్నమెంట్ ప్లాన్ చేస్తే బాగుంటుంది.